హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బీట్రూట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను బీట్రూట్ బర్ఫీ అని కూడా అనవచ్చు దీన్ని ఇక్కడ మీడియం సైజువి రెండు బీట్రూట్ తీసుకున్నాను మీరు బీట్రూట్ని పీల్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా సన్నగా తురుమేసేసుకోవచ్చు నేనేం చేశానంటే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇలా గ్రైండ్ చేసేసాను బీట్రూట్ని పేస్ట్లా పెట్టేసేసుకున్నాం కదా ఇందులోకి మీరు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా తిక్గా అనిపిస్తుంటుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేసేసుకుని ఈ విధంగా ఒక స్టవ్ పైన పాన్ పెట్టేసుకుని మనం కొద్దిసేపు దీన్ని మగ్గించుకోవాలి అంటే మనకి బీట్రూట్ పచ్చి స్మెల్ అనేది ఉంటుంది కదా ఆ పచ్చి స్మెల్ పోయే వరకు కూడా వేయించుకోవాలి కొద్దిగా బీట్రూట్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి మళ్ళీ ఆ వాటర్ అంతా కూడా మనకి మగ్గడానికి చాలా టైం పడుతుంది చాలామంది ఏం చేస్తారంటే బీట్రూట్ని సన్నగా తురిమేసుకుని ఆ విధంగా కూడా హల్వాలాగా చేస్తుంటారు దానికి కొంచెం ప్రాసెస్ టైం అనేది పడుతుంది ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ విధంగా చేసుకుంటే మనకు కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది బీట్రూట్ కొంచెం స్వీట్నెస్ ఉంది అందుకని చెప్పి నేను ఇక్కడ హాఫ్ కప్ వేసాను చూశారు కదా టీ గ్లాస్ సైజు హాఫ్ కప్ షుగర్ యాడ్ చేశాను షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ మెల్ట్ అవ్వడానికి కూడా మనకు కొంచెం టైం పడుతుంది కదా బీట్రూట్ జ్యూస్ చిక్కుపొట్టడానికి ఎలాగో మనకు కొంచెం టైం పడుతుంది ఈలోగా ఏం చేద్దామంటే నేను ఇక్కడ హల్వా అని చెప్పాను కదా ఒక స్పూన్ వచ్చేసి ఇక్కడ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను మొక్కజొన్న పిండి ఇంకా కొంచెం వేసుకోవచ్చు మీరు ఫుల్ స్పూన్ తీసుకున్నా సరిపోతుంది టూ స్పూన్స్ అయినా అంటే మనం అక్కడ లిక్విడ్ ఎంత ఉందో చూసుకుని దాని ప్రకారం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుని ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి మనకి ఏంటంటే వెంటనే మిక్స్ అయిపోతే ఉండలాగా కట్టేస్తుంది కదా అట్లా లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఇట్లా మిక్స్ చేసేసుకుని వాటర్లో వచ్చేస్తుంది కదా మనకి కార్న్ ఫ్లోరు సో ఈ వాటర్ని కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి ఈ బీట్రూట్ జ్యూస్ నిదానంగా చిక్కబడిపోతూ ఉంటుంది ఇది చిక్కబడటానికి టైం పడుతుంది ఎందుకంటే వాటర్ అనేది కూడా మనం యాడ్ చేసాం కదా ఆ వాటర్ కూడా మగ్గిపోయి చిక్కదనం రావడానికి కొంచెం ప్రాసెస్ అనేది అవుతుంది ఇంకా తురుముకున్న వాళ్ళకైతే ఇంకా చాలా టైం పడుతుంది అది చూడండి మనకి చాలా వరకు దగ్గరికి వచ్చేస్తూ ఉంది కదా వేసినప్పుడు ఈ పాన్ మొత్తం ఉంది సో దగ్గరకు వచ్చింది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఇంకా ఒక టెన్ మినిట్స్లో దించేసే ముందుగా ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టేసాం కదా ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ని మిక్చర్ని సో దాన్ని ఇందులో కలిపేసేసుకుని ఈ విధంగా తిప్పేసుకోండి కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత మనం తిప్పుకుంటూనే ఉండాలి ఎందుకంటే మీకు తెలిసిందే కదా కార్న్ ఫ్లోర్ వేస్తే ఏంటంటే మనకి స్టిక్కీగా అయిపోతూ ఉంటుంది ఈ లిక్విడ్ అంతా కూడా సో అందుకని చెప్పి ఈ విధంగా తిప్పుతూనే ఉండాలి అప్పుడే మనకి ఉండగట్టకుండా చక్కగా స్మూత్గా వస్తుంది ఈ కార్న్ ఫ్లోర్ లిక్విడ్ని వేసేసిన తర్వాత మనకి చాలా త్వరగానే అయిపోతుంది కానీ మీరు వేసే ముందు ఒకసారి చూసుకోవాలి మనకి ఇదంతా కూడా కుక్ అయిందా లేదా బాగా దగ్గర పడింది అనుకున్న తర్వాతే మనం కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి లేదంటే మనకి బీట్రూట్ పచ్చి స్మెల్ పోవడానికి కూడా కొంచెం టైం పడుతుంది చాలామంది బీట్రూట్ అంతగా ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా స్వీట్ లాగా చేసి ఇచ్చారంటే తినొచ్చు బీట్రూట్ అనేది చాలా హెల్దీ అండి చాలామంది ఏంటంటే ఆ స్మెల్ నచ్చగా తింటూ ఉండరు కానీ చాలా హెల్త్కి మంచిది మనకి బ్లడ్ తక్కువగా ఉండే వాళ్ళకి కూడా మీరు వీక్లీ వన్స్ అనేది తీసుకుంటూ ఉంటే మీకు బ్లడ్ అనేది కూడా చాలా త్వరగా ఫామ్ అవుతుంది నేను ఇక్కడ మధ్య మధ్యలో ఏంటంటే స్టిక్ అవ్వకుండడానికి ప్యూర్ కౌగి కూడా యాడ్ చేస్తూ ఉన్నాను నెయ్యి మరీ ఎక్కువ ఏం అవసరం లేదు చూసుకుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి నెయ్యి యాడ్ చేసిన తర్వాత మనకి స్టిక్ అవ్వకుండా ఉంది చక్కగా వస్తున్నట్టుగా ఉంది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడానికి ఒక టూ మినిట్స్ ముందుగా డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా మీరు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుని ఈ విధంగా వేసేసుకోండి నేను ఇక్కడ బాదాంని కట్ చేసి వేసుకున్నాను ఇక్కడ నేను ప్లేట్ తీసుకుని దానిపైన నెయ్యి రాసేస్తున్నాను దీనిపైన అప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే హల్వానే స్ప్రెడ్ చేసేసి వేసేసుకుంటాను సో మీరు ఇంకేదైనా బౌల్స్లో అయినా వేసేసుకోవచ్చు సో దేనిలో వేసుకోవాలనుకుంటే దానిలోకి అడుగునే విధంగా నెయ్యి రాసుకోండి అప్పుడే మనకి తర్వాత తేలిగ్గా లేడు వస్తుంది సో ఇప్పుడు చూడండి వేడి హల్వా రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా సో ఇప్పుడు దీన్నంతా కూడా నేను ఈ ప్లేట్ మీదకి స్ప్రెడ్ చేసేస్తున్నాను వేడిగా ఉన్నప్పుడే మీరు అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసేయండి లేదంటే మనకి ఆ విధంగా స్టిక్కీగానే అయిపోతుంది డ్రై అయిపోతుంది చాలా త్వరగా ఎందుకంటే మనం కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేసాం కదా హల్వాకి సో త్వరగా గట్టిపడిపోతుంది అందుకని చెప్పి మీరు ఫాస్ట్ ఫాస్ట్గా స్ప్రెడ్ చేసేసుకోండి సో నేను ఇక్కడైతే కొంచమే అయింది కదా దీని వరకే అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను చూడండి చక్కగా స్ప్రెడ్ చేసేసుకున్నామంటే మనకి ఒక హాఫ్ ఎన్ అవర్ లోకల్లా మొత్తం డ్రై అయిపోతుంది చూడటానికి మంచి కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉంది కదా సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్వీట్ యాడ్ చేసాము ఇంకా దీనిలో కూడా స్వీట్నెస్ అనేది ఉంటుంది అంతా స్ప్రెడ్ చేసే లోపే మనకి చాలా త్వరగా డ్రై అయిపోతుంది మొత్తం కూడా మీరు ఒక హాఫ్ అన్ అవర్లో స్వీట్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసుకుంటున్నాను మీకు ఎలా కావాలంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు స్క్వేర్ టైప్ అయినా డైమండ్ టైప్ అయినా ఎలా అయినా కట్ చేసుకోవచ్చు మంచి హెల్దీగా కలర్ఫుల్ హల్వా అనేది రెడీ అయిపోయింది చాలా కలర్ఫుల్గా ఉంది కదా మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ